ఈ రోజు మనం దశాంశ సంఖ్యలు మరియు పదుల గురించి నేర్చుకోబోతున్నాం పెట్రోల్ ధరను పది పైసలు మరియు డీజిల్ను పదహారు పైసలు పెంచినట్లు మనం తరచుగా వార్తల్లో వింటూ ఉంటాం అప్పుడు ఢిల్లీలో పెట్రోల్ ధర డెబ్బై ఒక్క రూపాయల పన్నెండు పైసలు మరియు డీజిల్ ధర అరవై ఆరు రూపాయల ముప్పై ఐదు పైసలు అవుతుంది ఇదే విధంగా మీరు దుకాణాల నుండి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు బిల్ రసీదును మీరెప్పుడైనా గమనించారా దానిపైన పేర్కొన్న వస్తువుల ధరలు పూర్ణాంకాల్లో ఉన్నాయా అటువంటి సంఖ్యల్లో బిందువు వాడకాన్ని మీరు తప్పక చూసుంటారు మనం దీన్ని అని పిలుస్తాం పూర్ణాంకాలను ఒక భాగ నుండి వేరు చేయటానికి దశాంశ బిందువులు ఉపయోగించబడతాయి ఇక్కడ మాదిరిగా డెబ్బై ఒక్క రూపాయలు మరియు పన్నెండు పైసలు దశాంశ బిందువు సహాయంతో వేరు చేయబడతాయి మరియు అదేవిధంగా అరవై ఆరు రూపాయలు మరియు ఐదు పైసలు కూడా వేరు చేయబడతాయి దశాంశ బిందువు ఉపయోగించే ఇటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటారు దశాంశ సంఖ్యలు భిన్నాలను సూచించడానికి ఒక మార్గం దశాంశ సంఖ్యలు భిన్నం యొక్క దశాంశ రూపాలు అని మనం చెప్పగలం ఇప్పుడు మనం పదవ స్థానం వరకు వ్యక్తీకరించబడిన దశాంశ సంఖ్యలను అర్థం చేసుకుందాం ఒక పెద్ద చతురస్రాన్ని మొత్తంగా పరిగణించండి మనం దాన్ని సమాన పరిమాణంలోని పది చారలుగా విభజించినట్లయితే ప్రతి మొత్తం మొత్తంలో భాగాన్ని సూచిస్తుంది దీన్ నుండి మనం మూడు భాగాల్ని మసక చేస్తే ఈ మొత్తం యొక్క మసక భాగం యొక్క భిన్నం ఏంటి ఆలోచించండి బాగా ఆలోచించండి ఖచ్చితంగా సరైనది మసక భాగం యొక్క భిన్నం ఉంటుంది మూడు బై పది దాని హారం పది వంద వెయ్యి మొదలైనవి అయితే మనం ఏదైనా భిన్నాన్ని దశాంశ రూపంలో సూచించవచ్చు మూడు బై పదిలాగా దశాంశ రూపంలో సున్నా పాయింట్ మూడుగా సూచించబడుతుంది భిన్నాలను దశాంశ రూపంలో సూచించినప్పుడు దశాంశ సంఖ్యలు పొందబడతాయి కాబట్టి దశాంశ సంఖ్యలు భిన్నం యొక్క దశాంశ రూపం అని మనం చెప్పగలం ఒక భిన్నం యొక్క హారం పదైతే గనక దాన్ని దశాంశ రూపంలో సూచించటానికి మనం లవము వ్రాసి దశాంశ బిందువును దాని కుడి అంకెకు ముందు ఉంచుతాము ఒకవేళ లవములో ఒకే అంకె ఉంటే సున్నాకి ముందు దశాంశ బిందువు ఉంచండి రండి స్థానం విలువ పట్టికలో దీన్ని ఏర్పాటు చేద్దాం మీకు తెలిసినట్లుగా కుడివైపు వెళ్లేటప్పుడు ప్రతి స్థానం యొక్క విలువ పది రెట్లు తగ్గుతుంది ఈ క్రమంతో మనం పట్టికలో మరొక స్థానాన్ని జోడిస్తాము దీన్ని దశాంశం అని అంటాం ఒకట్ల యొక్క కుడివైపు కారణంగా ఈ స్థానం యొక్క విలువ ఒకట్ల స్థానం కంటే రెట్లు తక్కువగా ఉంటుంది అంటే బై పది ఈ విధంగా మనం చెప్పగలం సున్నా పాయింట్ మూడుకి సున్నా మరియు పదులు ఉన్నాయి దీంతో దశాంశ బిందువు ఒకట్లను వేరుచేస్తుంది మరియు పదవ అంటే మొత్తం మరియు దాని భాగాలను వేరుచేస్తుంది ఇప్పుడిక్కడ చూడండి ఒక చదరంలో పూర్తిగా మసకగా ఉంది మరొక చదరంలో ఆరు భాగాలు మసకగా కనిపిస్తున్నాయి కాబట్టే ఒకట్ల స్థానంలో ఒకటి రాశాం ఇక ఆరు బై పదిలో ఆరు స్థానాలు మసగ్గా ఉన్నాయి కాబట్టి దశాంశ స్థానంలో ఆరు రాయబడింది దీన్ని దశాంశ రూపంలో ఒకటి పాయింట్ ఆరుగా వ్యక్తపరచడం జరుగుతుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగానే ఈ స్థాన పట్టికని లెక్కించాలి ఈరోజు మనం దశాంశ సంఖ్యలు మరియు పదులు గురించి నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం నేర్చుకుంటాం భిన్నాలను దశాంశంగా మార్చడం దశాంశాన్ని భిన్నంగా మార్చడం